మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. అందరికీ నమస్కారం. పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేయదలిచాం. పోలీస్ శాఖ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు జూన్ 6 వరకు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నట్టుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలిసిందే. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూనే ఉంది. అందులో భాగంగా మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద కానీ, ద్విచక్ర వాహనాలు అట్లాగే కార్ల మీద మనం ఏదైనా రాజకీయ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు స్టిక్కర్లు, వాళ్ళ పార్టీ సింబల్స్ వేసుకోవాలంటే సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పర్మిషన్లు అన్నీ ఎలక్షన్ల వరకు పర్మిషన్లు తీసుకుని అప్లై చేసుకున్నారు. జెండాలు కట్టిన స్టిక్కర్లు అంటించి ఆ తర్వాత కొన్ని బళ్ళు అప్పుడు స్టిక్కర్లు రిమూవ్ చేయకపోవటం కానీ, కొత్తగా స్టిక్కర్లు వేయటం కానీ, వాళ్ళ పార్టీ నాయకులు సింబల్స్ వేయటం వల్ల కానీ, వాటి వల్ల మోటార్ సైకిళ్ళు ఎదురొచ్చినప్పుడు, కార్లు ఎదురొచ్చినప్పుడు ఒక రకమైన అన్వేషణ వచ్చి లాండ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం టౌన్లో 2 వాహనాలను పట్టుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ 2 వాహనాలని సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. అందుకని ప్రజలందరినీ, వివిధ వర్గాల ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, వారి కార్యకర్తల్ని, క్రియాశీల కార్యకర్తల్ని, ముఖ్యంగా పోలీస్ శాఖ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా వాటిలో ఉన్న నిబంధనలు అన్నింటినీ మీరు అనుసరిస్తూ మెలగాలి. కానీ ఇది ఇండివిజువల్గా కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా వైలేట్ చేస్తే చట్టరీత్యా మీరు శిక్షార్హులు అనే విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు పిఠాపురంలో మా ఎమ్మెల్యే గారు తాలూకా అనే టైప్ ఆఫ్ స్టిక్కర్స్ వచ్చి ఎక్కువ పెడతానన్నారు సార్, ప్రచారం జరుగుతుందని. నేను పర్టికులర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డీవియేట్ అయ్యి ఏవైతే రైటర్స్ మోటార్ సైకిల్స్ మీద కానీ కార్ల మీద ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఎంసీసీ వైలేషన్ కింద ఎంసీసీ టీమ్స్ తిరుగుతున్నాయి. అవి సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్ గారు, ఆర్ఓ గారు అండర్లో టీమ్స్ తిరుగుతున్నాయి. ఆ టీమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినవి చట్టపరంగా మాకు ఫిర్యాదు ఇస్తున్నారు, మేము యాక్షన్ తీసుకుంటున్నాం. మీరు అన్న క్యాప్షన్స్ ఉన్నా, ఇంకో క్యాప్షన్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎంసీసీ వైలేషన్ ఏంటంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.